అక్కా, నువ్వు ఎలా టైం మేనేజ్ చేసుకుంటావు? రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, స్కూల్ ఉంది, ఇల్లు, పిల్లలు, ఇవన్నీ ఎలా చేసుకుంటావు అని నన్ను అడుగుతూ ఉంటారు చాలామంది. ఎప్పుడో ఎప్పటి నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు దసరా హాలిడేస్ కాబట్టి స్కూల్లో ప్రశాంతంగా వీడియో తీసుకొచ్చని వచ్చాను. సెలవులు కాబట్టి చాలా కామ్గా ఉంది. సో ఫస్ట్ మీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఒక గంట ముందు లేవడానికి ట్రై చేయండి. మాకు అసలే పని చేసి చేసి చాలా చాలా అలసిపోతూ ఉంటాం. గంట ముందుగా లేవడం అంటే చాలా కష్టం. చెప్పడం ఈజీ, చేయడం కష్టం అని మీరు అంటారని తెలుసు. కానీ మనం లేట్గా లేచి రోజంతా క్లమ్జీగా, చిరాగ్గా, గందరగోళంగా గడిచే కంటే ఒక గంట ముందు లేవడానికి ట్రై చేసి హ్యాపీగా గడిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి. నేనేమి మిమ్మల్ని 3:30, 4 బ్రహ్మముహూర్తంలో లేవమని చెప్పట్లేదు. అట్లీస్ట్ ఒక 5 గంటలకి లేచి ఆ రోజు మీరు ఎలా గడిపారో చూస్తే మీరు అదే అలవాటు చేసుకుంటారు. గంట ముందు లేవాలి అంటే అది చిన్న విషయం కాదు, ఆబ్వియస్లీ చాలా చాలా పెద్ద విషయం. ఎందుకంటే రాత్రి మేము అలసిపోయి పడకుండా పొద్దున్నే లేచిపోవాలంటే చాలా చిరాగ్గా ఉందని మన ఫీలింగ్. కానీ నేను అనేది ఏంటంటే, త్వరగా పడుకుంటే త్వరగా లేవచ్చు. అంటే ఇప్పుడు మీరు అన్ని పనులు కూడా 8 కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. అంటే మీ పిల్లలకి ఫుడ్ పెట్టడం కావచ్చు, ఏమైనా మీకు హౌస్ ఏమన్నా అన్ని ఫినిష్ చేసేసుకోండి 8 అప్పుడు 8:00 to 9:00 వరకు మీకంటూ ఎంటర్టైన్మెంట్కి కొంత పీరియడ్ పెట్టుకోండి. ఎంటర్టైన్మెంట్ అంటే అది ఫోన్ కావచ్చు, టీవీ కావచ్చు, ఏదైనా కావచ్చు. తర్వాత 9 ఫోన్ పక్కన పడేసేలా ప్లాన్ చేసుకోండి. అంటే ఏదైనా ఫోన్ కాల్స్ వస్తే మాట్లాడచ్చు, అది ఓకే. యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ అలా చూసుకుంటూ ఉన్నారంటే అది కళ్ళకి ఎఫెక్ట్, అది పక్కన పెడితే నిద్ర త్వరగా రాదనమాట ఫోన్ ఎక్కువగా వాడితే. సో త్వరగా పడుకోవడానికి ట్రై చేసి త్వరగా లేవడానికి మీరు ట్రై చేయండి. నెక్స్ట్, వంటకి పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి. వంట ఏంటి, ప్లానింగ్ ఏంటి అనుకోకండి. మనం వంటింట్లోకి వెళ్ళి ఏం వండాలి అంటే, కుంటే పక్క ఉండదు, పక్కుంటే చేతుకొని ఉండదు, ఉండదు అంటే ఒక్కోసారి ఉండదు, అంతే. అందరిలో జరిగేది కాబట్టి ముందు రోజు అంటే రేపు ఏంటి వంట, మనం ఏం తింటాము అనే దాన్ని ఈ రోజే మనం ఆలోచించుకోవాలి. అంటే రేపు ఇడ్లీ వేయాలనుకోండి, పిండి రెడీగా ఉండాలి కదా, కూర వండుకోవాలా, కూరలో ఏమేమి కూరగాయలు కావాలో అందుబాటులో ఉండాలి కదా. కాబట్టి ప్రతీది కూడా ముందు రోజు మీరు రెడీ చేసుకోవాలి. మనం మామూలుగా ప్రొవిజన్స్ సరుకులన్నీ కూడా ముందుగా రెడీ చేసేస్తున్నాం, అది వేరే విషయం. కానీ ఈ కూరగాయలు లేకపోతే పిండి అనేసరికి కొంచెం మనకి రెడీగా లేకపోతే చేయలేము. ఇప్పుడు చపాతి చేసుకోవాలి, చపాతి పిండి ఉండాలి కదా, కలిపి ఉంటే ఇంకా పని చాలా త్వరగా అయిపోతుంది. అదే మనకి ఇడ్లీ కానీ దోశలు కానీ వేసుకోవాలి, ఆ దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ ఉండాలి కదా, ఇవన్నీ రెడీ చేసుకోవాలి. కాబట్టి ముందు రోజే ప్లానింగ్ చేసుకుంటే వంటింట్లోకి వెళ్ళాక ఆలోచనతో పని లేదు, ఓన్లీ మనం రెడీ చేయడానికి పనిని కేటాయించగలం. కాబట్టి ఒక ప్లానింగ్, రేపు ఏం తింటాము అనే దాని మీద మనకి ఫుల్గా అవగాహన ఉన్నప్పుడు మన పనులన్నీ కూడా ఫాస్ట్గా అయిపోతాయి. చిన్న విషయమే కానీ చింతలు ఉన్న విషయం ఏంటా అనుకుంటున్నారా? మనం ఏదన్నా ఒక పనిని అనుకుంటాం, అది చేయడానికి ఒక 10 పడుతుంది. కానీ రోజంతా చేయాలి చేయాలి చేయాలి, ఆ పని చేయాలి, బాబోయ్ చేయాలి, ఇలా అనుకుంటూ అప్సెట్ అయిపోతూ ఉంటాం. కానీ ఆ పని చేస్తామంటే నైట్ మనం మంచం మీద పడుకోవడానికి వెళ్ళే వరకు ఆ పని చేయాలి. అలాంటి మిమ్మల్ని ట్రిగ్గర్ చేసే పనులు ఏమన్నా ఉన్నాయో ముందే చూసుకొని ఆ పనిని కంప్లీట్ చేసేయండి. చిన్న పని కదా, ఎందుకంత ఆలోచించడం? అంటే చిన్న పనులు ఏంటా అంటారు, ఇంటి పనిదే. ఫర్ ఎగ్జాంపుల్ వాష్రూమ్ కడగాలి అనుకోండి, వాష్రూమ్ అయినా చిన్న విషయమే కదా అనుకోకండి, ఒక్కోసారి పెద్ద విషయం కూడా అవుతుంది. మైండ్లో అలా కడగాలి కడగాలి కడగాలి, దాన్ని అలా ఆలోచించే బదులు ముందు పని చేసేస్తే హ్యాపీగా రోజంతా మీరు గడపచ్చు. మన వర్కింగ్ ఉమెన్ని బాగా బాగా చిరాకు పెట్టే ఒక విషయం ఏంటి అంటే, మార్నింగ్ శారీ సెలక్షన్. శారీ సెలక్షన్ ఏంటా, ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నారా, ఏదో ఆఫీస్కో స్కూల్కో కదా అనుకోకండి, మా బాధలు మాకు ఉంటాయి. అది మీకు వర్కింగ్ ఉమెన్ అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. అంటే మ్యాచింగ్ బ్లౌజ్ వెతుక్కోవచ్చు, లేకపోతే మీరు డ్రెస్సెస్ వేసుకుంటే చున్నీల కోసం దేనికో ఒక విషయంలో చిన్న విషయం అది కనపడక మేము ఇబ్బందిగా ఫీల్ అయిపోతుంటాం. అలాంటివి మనకి ఎదురు కాకుండా ముందుగానే, ముందు రోజు ఏమైతే వేసుకుందాము అనుకుంటామో మనం ముందుగానే తీసి ఒక పక్కన పెట్టుకుంటే హ్యాపీగా రెడీ అయిపోవచ్చు. అది మనకి మన వాల్యుబుల్ టైంని వృధా చేస్తుంది ఆ వెతుక్కోవడం అనే విషయం. కాబట్టి ముందుగానే సెట్ చేసి పక్కన పెట్టుకుంటే సగం బాధ వదిలిపోతుంది, హ్యాపీగా మనం ఆఫీస్కి కానీ స్కూల్కి కానీ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు మేబీ నచ్చకపోవచ్చు, కానీ నేను ఫాలో అవుతున్నాను కాబట్టి అది చెప్తాను మీకు నచ్చినా నచ్చకపోయినా. అదేంటి అంటే, మీరు ఎంత సంపాదిస్తున్నారో దానికి తగ్గట్టుగా మీ
హౌస్ హోల్డ్ వర్క్ని అంటే ఇంటి పనిని కేటాయించుకోండి. ఒకవేళ మీ సంపాదన ఎక్కువగా ఉంది అనుకోండి, ఒక మెయిడ్ని పెట్టుకోండి, అందులో తప్పలేదు. మెయిడ్ మా పనులు మాకు నచ్చవు, మేము చేసుకుంటే సాటిస్ఫై అవుతామంటే చూసుకోండి. ఆ వర్క్కి ఇది ఆ వర్క్ ప్లేస్లో ఉన్న ప్రెషర్, ఇంట్లో అన్ని పనులు చేసిన ప్రెషర్ ఇవన్నీ ఎక్కువైపోతాయి కాబట్టి మీరు ఇబ్బంది పడకుండా చెప్తున్నాను. నేనైతే మెయిడ్స్ని పెట్టుకుంటాను, ఆబ్వియస్లీ నేను చేసుకోలేను, అన్ని పనులు నేను చేసుకోలేను. ఇంటికి వచ్చి అంటులతో కనపట్లు ఒత్తుకొని తడగొడ పెట్టుకొని అంత ఇంపాసిబుల్ కాబట్టి మంచి మెయిడ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒక్కరికి మనం ఉపాధిని ఇస్తున్నాం అనే సాటిస్ఫాక్షన్ కూడా నాకైతే ఉంటుంది. ఇంట్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ పెట్టచ్చు, వాళ్ళకి జీతం ఇవ్వచ్చు, మంచిగా చూసుకోవచ్చు, ఒకరికి ఉపాధి కలిగిస్తున్నాం కదా, అది సరిపోతుంది కదా. కాకపోతే శుభ్రంగా చేయమని చెప్పండి, మంచి మెయిడ్ని పెట్టుకోండి, తప్పులేదు. మా సంపాదన తక్కువగా ఉంది, మేము పెట్టుకోలేము అనుకున్న వాళ్ళకి నేనేం చెప్పట్లేదు, కానీ వాల్యుబుల్ టైం యూజ్ చేసుకొని మంచిగా సంపాదిస్తాను అనుకునే వాళ్ళు ఇలా పెట్టుకోవచ్చు. ఆ పనులన్నీ చేసుకుంటూ కూర్చుంటే మనం వర్క్ చేయలేము, దానికి ఎక్కువ టైం తినేస్తుంది. అందుగురించి చెప్తున్నా, నేనైతే ఖచ్చితంగా మెయిడ్ పెట్టుకున్నాను. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం ఏంటి, ఫ్యామిలీ మెంబర్సే కదా అని తక్కువగా మీరు అంచనా వేయద్దు. ఎందుకంటే ఫ్యామిలీ పీస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ వర్కింగ్ ఉమెన్కి. ఇంట్లో మనకి ఏదన్నా భర్తతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయనుకోండి, మనం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత లేకపోతే స్కూల్కి వెళ్ళిన తర్వాత అదే మైండ్లో తిరుగుతూ ఉంటుంది. మన మైండ్ని వర్క్ మీద పెట్టలేము కాబట్టి ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది మనకి చాలా చాలా అవసరం. అదే క్యారీ చేస్తూ ఉంటే మనకు ప్రెషర్ ఎక్కువైపోతుంది కాబట్టి వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేసి ఉన్న టైంలోనే మంచిగా మాట్లాడుకుని మంచిగా పిల్లలతో కావచ్చు, భర్తతో కావచ్చు, ఎటువంటి ఇష్యూస్ లేకుండా మనం చేసుకొని అలా ఉన్నామనుకోండి, మన మైండ్ సెట్ బాగుంటే మన వర్క్ కూడా బాగుంటుంది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ అంటే నేను చెప్పేది ఏంటి అంటే మనకు ఉండేదే తక్కువ సమయం. ఆ సమయంలో కూడా భర్తతో గొడవ పెట్టుకొని ఆర్గ్యుమెంట్స్, పిల్లల్ని తిట్టడం కొట్టడం అలా చేయకుండా వాళ్ళకి చెప్పవలసినవన్నీ కూడా కొంచెం స్మూత్గా డిప్లొమాటిక్ వేలో మనం డీల్ చేసుకుంటే బాగుంటుంది మైండ్. అలా కాకుండా మనం బయట ఫేస్ చేసినవన్నీ ఇంట్లో చూపించి గొడవలు పెట్టేసుకొని పిల్లల మీద అరిచేసి కొట్టేసి అలా చేసుకుంటే అటువైపు ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవుతారు, మనం కూడా ఏమీ హ్యాపీగా ఉంటాం. వాళ్ళని గసిరేసి తిట్టేసి కొట్టేసి మనం హ్యాపీగా ఉంటామో ఉన్నాం, అదే మైండ్లో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఉన్న టైంనే బాగా స్పెండ్ చేసి చక్కగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేద్దాం. వర్క్ ప్లేస్లో ఉన్న కొలీగ్స్ గురించి, కొలీగ్స్ ఎవరు అసలు, వాళ్ళు ఎవరు అసలు, వాళ్ళతో మనకెందుకు మంచి రేపం ఉండడం, ఏముందలే మన పని మనం చూసుకుంటాం అనుకోవద్దు, అసలు అనుకోవద్దు. ఎందుకంటే మనం ఇంట్లో ఏదో నైట్ పడుకోవడానికి వెళ్తాము అంతే తప్ప డే అంతా కూడా మనం ఆఫీసుల్లో కానీ స్కూల్లో కానీ గడుపుతాం. అంటే మీరు వేరే వర్క్ చేస్తూ ఉంటే ఆఫీస్లో, టీచర్ అయితే స్కూల్లో, నేనైతే స్కూల్లోనే అనుకోండి. కాబట్టి ఇక్కడున్న కొలీగ్స్తో మనం మంచి హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయకపోతే వాళ్ళ మీద గ్రజ్జుతోనో లేకపోతే మన మీద వేరే వాళ్ళు గ్రజ్ పెట్టుకొని ముఖం మార్చుకొని అలా తిరుగుతూ ఉంటే మనం చూడలేము, అసలు అక్కడ ఆ ప్లేస్లో వర్క్ చేయలేము. ఎలా అనిపిస్తుంది అంటే వేరే స్కూల్ మారిపోదామా అన్నంత వరకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక గుడ్ మార్నింగ్ చెప్పేసి ఒక స్మైల్ చాలు, మనం ఓ కూర్చొని గంట గంట మాట్లాడ అవసరం లేదు, మాట్లాడడానికి మనకు టైం కూడా ఉండదు అనుకోండి. మంచిగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం, లేదు గొడవలు పెట్టుకొని నువ్వెవరు నాకు చెప్పడానికి, ఆవిడేమన్నా నా సుపీరియర్ ఏంటి, ఈవిడి నాకు సలహాలు ఇస్తుంది అలాంటివి వద్దు. ఒక ఫ్రెండ్లీ నేచర్తో అందరితో మింగిల్ అయ్యాం అనుకోండి, మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సో ఈరోజు నాకు తెలిసిన పాయింట్స్ కొన్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఇందులో ఒక్క పాయింట్ మీకు యూజ్ అయినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీకు ఏ పాయింట్ నచ్చింది అనేది కింద కమెంట్ చేయండి. అలా ఎలా తీస్తున్నారు సెల్ఫీ వీడియో అనుకోకండి, ట్రైపాడ్ ఇరిగిపోయింది, మీరు కొనుక్కోవాలి, ఇలా ఉందన్నమాట, ఆర్డర్ పెట్టుకోవడానికి ఎలాగా డిలే చేసేస్తుంది. సో మీ క్లాస్ రూమ్ భలే ఉంది మేడం అని నాకు కమెంట్స్ చేస్తారని నాకు తెలుసు అనిపిస్తుంది, అందుకని ముందుగా చూపిస్తున్నాను. ఇది ఎల్కేజీ రూమ్, దసరా హాలిడేస్ కాబట్టి ఆయమ్మలు శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టేశారు, ఇలా ఉంటుంది. ఒక టీవీ కూడా ఉంటుంది ఎల్కేజీ రూమ్ కాబట్టి ఇలా బాగుంటుంది. ఇది యూకేజీ రూమ్, జస్ట్ ఊరికే చూపిస్తున్నాను, మీకు చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయని చూపిస్తున్నాను అంతే. నేను ఎటువంటి వీడియోస్ పెట్టినా సరే మీరు నన్ను ఆదరిస్తూ ఉంటారు, థ్యాంక్ యూ సో మచ్.
థాంక్యూ ఫర్ వాచింగ్.